కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి వరంగల్ అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. శనివారం వరంగల్ చౌరస్తాలో అరుణ్ జైట్లీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, కుసుమ సతీష్, చింతాకుల సునీల్ మాట్లాడారు. కార్యక్రమంలో రఘునారెడ్డి, పుప్పాల శ్రీనివాస్, భైరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మార్గంలో నడిచినప్పుడే ఆయనకు నిజమైన నివాళి, ఆయనకు ఆలోచన విధానంగా మనం ఇవాళ ప్రవర్తించాలని ఇన్ని ఏళ్ల పాటు, చాలా ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఒక నిజాయితీ గల నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని కోల్పోవడం మేము ఈరోజు తీవ్రంగా దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాం. ఆయనకు నివాళి కూడా అర్పిస్తాం. సరే, తూర్పు నియోజకవర్గంలో ఇవాళ అరుణ్ జైట్లీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలోని ఈ బ్యాంకింగ్ సెక్టార్లో, అదేవిధంగా చట్ట సభలలో ఏవైతే సవరణలు చేసిండ్రో అవన్నీ కూడా గొప్పవి. చాలా అంటే ఈ దేశానికి, ప్రజలకు, పేద ప్రజల కోసం అని చెప్పి చేసిన సంస్కరణలు, అరుణ్ జైట్లీ సంస్కరణలు ఇంకా కాపాడడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా ఛాయశక్తిలా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఒక ముఖ్యమైన నేత, దేశంలో ప్రధానమంత్రి కాగలిగేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తిగా రాజ్యసభలో తెలంగాణ ఉద్యమ కాలం లోపల, తెలంగాణ ఏర్పాటు విషయం లోపల లోకసభలో సుష్మా స్వరాజ్ గారు ఎంతైతే సహకారం చేసిండ్రో, ఆ రకంగానే రాజ్యసభలో కూడా అరుణ్ జైట్లీ గారు మన తెలంగాణ ఏర్పాటు విషయం లోపల చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా అరుణ్ జైట్లీ గారు ఈ యొక్క తెలంగాణ ఏర్పాటు విషయం లోపల భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తి సహకారం అందించినటువంటి వ్యక్తిగా, అట్లాగే దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలకు నాంది పలికినటువంటి ఏదైతే మన అన్ని రకాలైనటువంటి డిమానిటేషన్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక ప్రక్షాళన తీసుకొచ్చినటువంటి